మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అతలకుతలమైంది. ఆ జిల్లాలో విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. జుక్కల్ బస్వాపూర్ మధ్య ప్రత్యామ్నాయ రోడ్డు వర్షానికి కోతకు గురవడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక వరదలతో డిచ్పల్లి నిజామాబాద్ మధ్య రాకపోకలు నిలిచాయి. జక్రాన్పల్లి, డిచ్పల్లి, మోపాల్, నిజామాబాద్ గ్రామీణం, దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లోని చెరువులు అలుకుపోస్తున్నాయి. ఇక భారీ వర్షాలకు ప్రాజెక్టులకు భారీ ప్రవాహం వస్తుంది. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పొట్టడంతో గేట్లు ఎత్తి దిగువన గోదావరి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో భారీగా వస్తుండగా 26 గేట్లను వదిలారు అధికారులు. ఇక గేట్లు ఎత్తడంతో గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అతలాకుతలమైంది. ఆ జిల్లాలో విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. జుక్కల్ బస్వాపూర్ మధ్య ప్రత్యామ్నాయ రోడ్డు వర్షానికి కోత గురు కావడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక వరదలతో డిచ్పల్లి నిజామాబాద్ మధ్య రాకపోకలు నిలిచాయి. జక్రాన్పల్లి, డిచ్పల్లి, మోపాల్, నిజామాబాద్ గ్రామీణం, దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లోని చెరువులు అలుగుపోస్తున్నాయి. ఇక భారీ వర్షాలకు ప్రాజెక్టులకు భారీ ప్రవాహం వస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి దిగువన గోదావరి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక ప్రాజెక్ట్ లోని ఇన్ఫ్లో భారీగా వస్తుండగా 26 గేట్లను వదిలారు అధికారులు. గేట్లు ఎత్తడంతో గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ లైట్ ద్వారా అందిస్తారు. నవీన్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అయితే వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? నిజామాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా వానలు దంచి గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు పూర్తిగా జిల్లా మొత్తం తడిసి ముద్దైన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఇటు వాగులు కూడా పోటీ పడడం జరుగుతుంది. ముఖ్యంగా రహదారుల వంట నీరు వచ్చి చేరడంతో ఇటు వాహన పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో మొత్తం మేలు మండలాలలో భారీ వర్షం కురుస్తుంది. అయితే సిరికొండ మండలం తాను వాగులు వంతులు పొలిసి పొందుతున్నాయి. జట్టపల్లి, మోపాల్, నిజామాబాద్, అలాగే దర్పల్లి, ఇందలవాయి మండలాల్లో చెరువులు పోయిన మండలంలోని పప్పలవాగు వృద్ధికి గడుకుల వద్ద లోలేడు వంతెన కూడా నీటితో ప్రవేశిస్తున్న పరిస్థితి మాత్రం ఇందలవాయి మండలంలోని వాడి వాగు వద్ద కూడా ప్రవాహ దాటికి వాగు వంతలు రాకపోకలుగా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మోపాల మండలంలో 15 ఇందలవాయిలో 14 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అలాగే జుక్కల్ బస్వాపూర్ మధ్య వంతెన పనులు కూడా నింపిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై కూడా వర్షానికి కోతలు గురి కావడంతో కూడా రాకపోకలు పూర్తిగా ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇలా ప్రాజెక్టు భారీ వరద ప్రభావం చేరి జిల్లాకర సందర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని మరో ప్రాజెక్టు కూడా నిన్న గత 2 రోజులు కురిసిన వర్షాలకు పూర్తిగా నిండుకునేలా మారిన పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజులు కురిసిన భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ వరోపాధ్యాయ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు భారీగా వరద ప్రభావం పోటెత్తుతుంది. దీంతో అధికారులు 26 గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులోని 99,940 క్యూసెక్ల వరద నీటిని వస్తుందని కూడా అధికారులు తెలిపారు. దీంతో పాటు 26 గేట్ల ద్వారా 85,840 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుండి కాకతీయ కల్వ ద్వారా 3,000 క్యూసెక్ల నీళ్లు, అలాగే ఎస్ఆర్ఎస్పి ఎస్కేఫ్ గేట్ల ద్వారా కూడా
ఇలా చూస్తే ఇలా నేను విడుదల చేస్తున్నారు. అయితే ఎస్ఆర్ఎస్పీ పూర్తిస్థాయి నీటి పట్టణం చూసుకున్నట్లయితే 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1091 అడుగుల వ్యవసాయ నీటి పట్టణం ఉంది. అలాగే దామరెడ్డి జిల్లాలో గత 2 రోజులు కురిసిన వర్షాలకు కూడా నిజాం సాగర్ ప్రాజెక్టు, ఎగువలో ఉన్న సింగీతం ప్రాజెక్టు నల్లవగు మొత్తడి పూర్తిగా నీటి మొత్తం చేరుకుంది. అయితే సింగీతం ప్రాజెక్టు రిజర్వా ఎగువ ప్రాంతంలోని 2 రోజుల కురిసిన వర్షాలకు పూర్తిగా భారీగా వాగులు వంకలతో సంగీతం ప్రాజెక్టు నీళ్లు కొండల మారిందని చెప్పవచ్చు. దాంతోపాటు నల్లవాగు నుండి మత్తడిపై నుండి అలుగు దూకుతుంది. దీంతో వీటి పరిధిలోని పంట సాగు చేస్తున్న వ్యవసాయంలోకి కూడా నీరు రావడంతో కూడా రైతులు పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కామెడి జిల్లా గాంధారి సదాశివ నగర్ రామపేట లింగంపల్లి తాడుబాయి రాజంపేట రామారెడ్డి మండలం 5 ఎకరాలు కూడా పంట పొలాలు పూర్తిగా నీటిపోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీంతో పాటు ఇటు రాగపోకలు కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి ఇంకా ముఖ్యంగా ఇటు ఇప్పుడు 2 ప్రాజెక్టులు కూడా పూర్తిగా వరద నీరు రావడంతో కూడా అక్కడ ఉన్న ప్రజలు ఉండాలని చెప్పి అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి ప్రమాదమైన సిద్ధంగా ఉండాలని చెప్పి వారి అధికారులకు సూచించినటువంటి మొత్తం మీద కనుక కొంత కొన్ని రోజులు వర్షాలు ఉన్నా లేక ఇటు అన్ని రకాల ఏర్పాట్లు కూడా అధికారులు చెప్పిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. లోటస్సు ప్రాంతాల్లో వారిని దొరుకుతుంది వెళ్ళాలని చెప్పి కూడా ఒక ఆదేశాలు మాత్రం జారీ చేశారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లా గత 2 రోజులకు మాత్రమే చూసిన వర్షాలకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాత్రం. Thank you.